తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కార్మికులు అలాగే జేఏసీ నాయకులు నిన్న తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇవాళ నుంచి విధుల్లో చేరుతామని నిర్ణయం తీసుకున్నారు. మరి దానికి ఆర్టీసీ సీఎండీ అయినటువంటి సునీల్ శర్మ గారు కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇష్యూ తేలేవరకు, అంటే లేబర్ కోర్టులో వెళ్తుంది ఇష్యూ, సో అక్కడ ఏం నిర్ణయం వస్తుంది దాని ప్రకారమే మేము ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, సో దానికి అనుగుణంగా ఇవాళ జరిగినటువంటి కార్యాచరణ ఏంటంటే వీళ్ళు విధుల్లోకి హాజరవుతామని, వాళ్ళు విధుల్లోకి తీసుకోమని. ఈ ఘర్షణ వాతావరణంలో ఇప్పుడు ప్రస్తుతం మనం జేపీఎస్ బస్ డిపో దగ్గర ఉన్నాము. సో మనతో ఉన్నారు ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ సెల్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ట్రెజరర్ కృష్ణ గారు, ఎస్సీ ఎస్టీ సెల్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మసూదన్ గారు ఏంటంటే మా అసోసియేషన్కి ట్రెజరర్. సో ఇద్దరితో ఈ నాయకులతో మాట్లాడదాము. నమస్తే సార్, కృష్ణ గారు. నమస్కారం సార్. ఇవాళ మీ కార్యాచరణ ఏ విధంగా సాగింది? ప్రభుత్వం కూడా గట్టిగానే చెప్పింది లేబర్ కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి ఈ ఇష్యూ తేలే వరకు ఏ నిర్ణయం కూడా ఇప్పటికిప్పుడు ప్రభుత్వం తీసుకోదు అని. మీరేమో లేదు మేము విధుల్లోకి హాజరవుతాము, సో ప్రైవేట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ కార్మికులు వాళ్ళు రావద్దు విధుల్లోకి, మేము విధుల్లో చేరుతున్నామని చెప్పారు. అంటే ఇది ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తలేదా? అంటే ప్రభుత్వం నిర్ణయం మీరే తీసేసుకున్నట్టు అనిపించినట్టు అనిపిస్తలేదా? ఏదైతే ఈ యొక్క కార్మికులను దృష్టిలో పెట్టుకొని దాదాపుగా 31 మంది చనిపోవడం జరిగింది, అందులో ఆత్మహత్యలు చేసుకునే ఉన్నారు, ఏదైతే గుండె జబ్బులతో చనిపోయిన వారు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇక ముందు ఆర్టీసీ అంటేనే చాలా గరీబ్ కార్మికులతో ఉన్నటువంటి కార్మిక వ్యవస్థ కాబట్టి మరి ఈ కార్మికుల లోపల వాళ్ళ యొక్క ఆత్మాభిమానం అంటే మనోనిబ్బరంగా లేకపోవడం మూలంగా వాళ్ళు ఏదైతే ఉందో 52కు చేరడంతో ఈ సమస్య పరిష్కారం అవుతుందో లేదో, మాకు నానా రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు వస్తూ ఉన్నాయి అనేటటువంటి కార్మికుల యొక్క మనోభావాలకు అనుగుణంగా కార్మికులు జేఏసీకి తెలియజేయడం మూలంగా ఈ యొక్క కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ జేఏసీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఉన్నదో ఇది ప్రభుత్వం హైకోర్టు నుండి లేబర్ కమిషనర్కి అప్పచెప్పారు కాబట్టి అది ప్రస్తుతం ఏదైతే జడ్జిమెంట్ ఏదైతే ఈ యొక్క కార్మికుల సమస్యలను లేబర్ కోర్టుకు వాళ్ళు డైరెక్ట్ చేశారు కాబట్టి ఆ యొక్క పెండింగ్ అక్కడ ఉన్నది, లేబర్ కోర్టులో ఉన్నది కాబట్టి అందుగురించి ఈ యొక్క మన జేఏసీ ఏం చేశారనంటే సమ్మెను విరమిస్తాము, లేబర్ కోర్టు మీద మాకు నమ్మకం ఉన్నది, ఇటు ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉన్నది, లేబర్ కోర్టు వచ్చేంత దాకా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోలేని అంటున్నది కాబట్టి కార్పొరేషన్ను దృష్టిలో పెట్టుకొని ఇక ముందు కార్మికులందరూ స్వచ్ఛందంగా సేవ చేయడానికి మేము సమ్మెను విరమిస్తున్నాము, సమ్మెను విరమించి మేము తప్పకుండా మూకుమ్మడిగా ఉద్యోగాలలో చేరడానికి మేము వెళ్తూ ఉన్నామని చెప్పేసి జేఏసీ వాళ్ళు నిన్న ప్రకటించడం జరిగింది. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడా 97 డిపోలలో ఉన్నటువంటి ఆపరేషనల్ వింగ్ కార్మికులు, నాన్ ఆపరేషనల్ వింగ్ కార్మికులు అందరూ కూడా డ్యూటీలకు వెళ్ళడానికి ఉదయం 6 గంటల నుంచి డిపోల వద్ద బారులు తీరితే ఈ ప్రభుత్వం మాత్రం వీళ్ళు సమ్మె చేయడం వాళ్ళ ఇష్టమే, డ్యూటీలోకి చేరడం వాళ్ళ ఇష్టమేనా అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క సమస్యను ముందట తీసుకొచ్చి వాళ్ళని డ్యూటీలోకి తీసుకునేది సమస్యనే లేదని చెప్పేసి మన మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ గారితో చెప్పించడం, ముఖ్యమంత్రి గారు కూడా అదే కోవలోపట అనడం, ఇప్పుడు మేమందరం డ్యూటీలోకి వచ్చేసరికి మమ్మల్ని ఎవరిని కూడా అంటే మా జేఏసీ తరపున ఎవరైతే తాత్కాలికంగా పనిచేస్తున్నటువంటి కండక్టర్స్ కానివ్వండి డ్రైవర్స్ కానివ్వండి నిన్ననే వాళ్లకు మీడియా ద్వారా ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. జేఏసీ నాయకులు అందరూ కూడా కలిసి ఏమని అంటే మీరందరూ ఎన్ని రోజులు చేశారు సంతోషం, మిమ్మల్ని ఎవరిని మేము కొట్టలేదు, మేము తిట్టలేదు, మీరు కూడా మాకు సహకరించండి, మీరు ఎవరు రేపు డ్యూటీలకు రాకండి, మేము డ్యూటీలోకి వెళ్ళిపోతున్నామని చెప్పేసి ప్రెస్ మీట్ చెప్పినా కూడా మరి యూనిట్ ఆఫీసర్ వాళ్ళందరూ కూడా పిలిచారు ఏమో, వాళ్ళు వచ్చారు, మేమందరం పోతే మా పోలీసు వాళ్ళతో మేము డిపోకు పోయి అక్కడ డ్యూటీలకు వెళ్తామని అనడంతో పోలీసులు నిన్న మొన్న ఒక 5-10 మందితో ఉన్నటువంటి పోలీసు బలగాలు ఈరోజు వందలాది పోలీసులు ఉన్నారు బస్టాండ్ అంతా కూడా, మీరు గతంలో కూడా వచ్చారు చూశారు, ఈరోజు వందలాది మంది పోలీసులు జేబీఎస్ జేఏసీ మీడియా పాయింట్ దగ్గర నుంచి చూసుకుంటే కంటోన్మెంట్ పికెట్ డిపో పరిధి లోపల కాకుండా ఎక్కడ 1 కిలోమీటర్ పరిధి లోపల కూడా అన్ని పోలీస్ మొబైల్ వ్యాన్లు అరెస్టు తీసుకుపోవడానికి ఈ రకంగా నానా రకాలుగా మరి పోలీసు వాళ్లకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పడము, వాళ్ళు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం, ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో చాలామందిని నిర్బంధించడం జరిగింది. ఇది ఏదైతే ఉన్నదో మేము దాన్ని ఏమంటున్నాము, మేము మీ ప్రభుత్వం చెప్పినటువంటి విధానానికి అనుగుణంగానే మేము సమ్మెనే విరమించుకున్నాము, మీరేం న్యాయం చేస్తారో చెప్పండి, అందుగురించి మేము సమ్మెను విరమించుకొని మేము డ్యూటీలు చేద్దామని అంటే ఇటు ప్రభుత్వ పరంగా మరి మీరు డ్యూటీలు చేయనివ్వడం లేదు సార్, ఇది జరిగినటువంటి విషయం ఈరోజు. చెప్పండి మసూదన్ గారు, ఇప్పటికే బస్సులు ఎక్కడెక్కడ డిపోలు ఆగిపోయాయి,
సో దాదాపు 50 రోజులు అవుతుంది. సో బస్సులు ఆగడం వల్ల కూడా ఏమైనా సాంకేతికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏదైనా ఉందా? 100% ఉన్నాయి. సగం బస్సులు ఒక్కొక్క డిపోలో 50 బస్సులు దాకా ఖరాబ్ అయి పాడై ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా బాగు చేయాలంటే సరి అయిన వర్కర్స్ లేరు. ఆ సమస్య మా సమస్య, మాదే ఖరాబ్ అవుతుంది. ఎందుకు కోర్టు మీద మేము ఉద్దేశంతో మాకు నమ్మకం ఉండి కోర్టు భరోసా ఇచ్చింది కాబట్టి మా విధిలోకి మేము చేరుకొని మంచి సమస్యను కాపాడి సమస్యను అభివృద్ధి చెందిపించి మంచి బాటలో నడిపిద్దామని మోదీ ఇప్పుడు లాభాల బాటలో నడిపిద్దామని మా కేసీఆర్కు విన్నవించుకుంటున్నా. దయచేసి మా ఆర్టీసీ యొక్క పునరాలోచన ఇచ్చి మా నిర్ణయం తీసుకొని వర్కర్లను మంచిగా తీసుకొని డ్యూటీ చేస్తామన్నాం. కోర్టు మీద నమ్మకం ఉంది, ఏదైనా కోర్టు డిసైడ్ చేస్తుంది. దానివల్ల మేము దాని గురించి మేము కేసీఆర్ గారికి నమస్కరించి చెప్పగలుగుతున్నాం ఏంటంటే మా సమస్యలు పరిష్కరించండి. బలి బడుగు వర్గాలు అది ఎక్కువ పెద్ద ఎంత జీతాలు ఉన్నాయి ఉండే ఆర్టీసీలో ఇప్పుడు జీతం వస్తేనే బతుకు తెరి ఉంటుంది, దాని తప్ప వేరేది ఏం లేదు. కిరాయి కట్టుకోని పరిస్థితి ఉన్నది కాబట్టి మేము మేమంతలా మేమే విరమించుకుంటున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. దాని గురించి మీరు కలుగుకున్నాక చెప్పండి. కృష్ణ గారు, ఇప్పుడు ఉద్యమం మీరు సమ్మె చేయబట్టి దాదాపు 52 రోజుల పైన అయింది. సమ్మె నిన్న విరమించారు, కానీ ఏ ప్రతిపక్ష నాయకులు కూడా మీకు సపోర్ట్గా ఇవ్వాలి, ఎందుకు నిలబడలేదు? అంటే ప్రతిపక్షాలు ఇంతకుముందుకు గతంలో ఏంటంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ వచ్చారు మీకు మద్దతు తెలిపారు. అవసరమైతే మిలియన్ మార్చ్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర కూడా మీరు వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం వెనకాల వాళ్ళు ఎందుకు ఇవాళ డిపోల దగ్గర ఎందుకు రావట్లేదు? లేదంటే గవర్నమెంట్ని ఒక వాళ్ళ కార్యకర్తలు దాదాపు ఒక 5000 మంది పార్టీ కార్యకర్తలను పిలిచి మాట్లాడి లేదంటే అదే ఆ కార్యకర్తలతోటి గవర్నర్ గారి దగ్గరకు లేదు ముఖ్యమంత్రి గారి దగ్గరకు లేదంటే స్పీకర్ గారి దగ్గరకు వెళ్ళి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఇష్యూ మీద మాట్లాడాలి, మీరు అసెంబ్లీని ప్రవేశపెట్టండి అని ఎందుకు అడగట్లేరు? అంటే ఇది ప్రభుత్వం కేవలం వాళ్ళ పార్టీ యొక్క ఉనికి కోసం వాళ్ళు చేసి మీ మీ ఇష్యూలో పాల్గొన్నట్టుగా అనిపిస్తుంది. ఇది దీన్ని ఎట్లా చూడాలి మీరు? సార్, మీరు చేసినటువంటి అనాలిసిస్ ప్రకారంగా చూస్తే అన్ని పార్టీల వారు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. మొదట్లో దాదాపుగా 50 రోజుల వరకు కూడా అన్ని పార్టీల వారు ఏదైతే ఉభయ కమ్యూనిస్టులు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏదైతే ఉందో సామాజిక యూనియన్ ఏదైతే ఉందో మన MRPS కానివ్వండి, మిగతా అన్ని యూనియన్ల వారు కూడా అన్ని పార్టీల వారు కూడా డిపోల వద్దకు వచ్చి కార్మికులకు అండగా నిలిచి ఏదైతే కొన్ని డిపోలలో జిల్లా ప్రాంతాలలో కూడా కార్మికులకు నిజంగా కూడా భోజన వసతి లేనటువంటి కార్మికులకు బియ్యం సరఫరా కూడా వాళ్ళు అందివ్వడం జరిగింది. బాగానే వాళ్ళు సపోర్ట్ చేశారు. ఏదైతే ఉందో ఈ యొక్క మాకు సపోర్ట్ చేసినటువంటి నాయకులకు ఎక్కువ అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోవడం మూలంగా వాళ్ళు మాకు ముందు వరుసలో ఉండలేకపోయారని నేను అభిప్రాయపడుతున్నాను. అయినా కూడా వాళ్ళ యొక్క సంఖ్యాబలం కంటే ఎక్కువనే కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు అంటున్నారో, ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంటు ఇచ్చినటువంటి ఆర్డర్ అనేది ఏదైతే ఉన్నదో ఆయన ఆర్డర్ను చూపించడం మూలంగా వీళ్ళు మా యొక్క సపోర్ట్ చేసినటువంటి రాజకీయ పక్షాల వారు కానివ్వండి, మిగతా వారు కానివ్వండి ఇది చేస్తున్నా ఉన్నారు. ఇప్పుడు మాకు వాళ్ళు ఎన్నంటి ఇప్పుడు లేకపోయినా ఇప్పుడు ఏదైతే ఉన్నదో 52 రోజులు కార్మికులు సమ్మె చేశారు కాబట్టి దిగ్విజయంగా అసలు కార్మికులు అనేది ఎక్కడ కూడా ఓడిపోలేదు. ఈ యొక్క మీరు కార్మికులుగా ఈ యొక్క పోరాట పటిత్మని ఈ యొక్క ఉద్యమాన్ని ప్రపంచానికి మాత్రం చాటి చెప్పారు. మీరు నిజంగా కూడా ఎక్కడ కూడా ఓడిపోవడం లేదు. ఉదాహరణకు మేధావులైనటువంటి జ్యోత్స్న గారు, మన డాక్టరు మేధా పట్కర్ గారు కానివ్వండి, మన MLC నాగేశ్వర్ గారు కానివ్వండి, మా వెనక యొక్క కోదండరామ్ గారు కానివ్వండి, ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల ఉద్యమాన్ని హిమాలయ పర్వతాలతో పోల్చడం జరిగింది. అదొక్కటే చాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ యొక్క రాజకీయ పక్షాల వారు కానివ్వండి, సామాజిక ఉద్యమ నాయకులు కానివ్వండి, అందరూ కూడా ఇది ఈ యొక్క ఉద్యమాన్ని జనాలలోకి తీసుకుపోయి జనాలు కూడా ఈ యొక్క ఆర్టీసీని రక్షించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు జనాలను మొబిలైజ్ చేసేయడానికి జనాలలో తిరుగుతూ ఉన్నారు కాబట్టి డిపోల వద్దకు రాలేరని నేను అనుకుంటున్నాను. సరే, ఓకే, బాగుంది మీరు చెప్పింది. వాస్తవంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు వీళ్ళకి మద్దతు పలికాయి గతంలో, కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా మేము సమ్మెను విరమిస్తున్నాము, మా విధుల్లోకి మేము చేరుతామంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు చేయాల్సినటువంటి పాత్ర ఏంటంటే వాళ్ళందరూ కలిసి కేసీఆర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు వెళ్ళడమా, లేదంటే రవాణా శాఖ మంత్రిని కలవడమా, లేదంటే స్పీకర్ గారిని కలిసి
సో వాళ్ళు సమ్మె వాళ్ళే విరమించుకుంటున్నారు, విధుల్లోకి చేరుతామంటున్నారు. సో వాళ్ళని తీసుకోండి, తీసుకున్న తర్వాత కోర్టు ఎట్లాగో లేబర్ కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి ఏం తేలుతుందో తర్వాత విషయం. ముందు తీసుకోండి అని మాత్రం వీళ్ళు ఎందుకు ఫైట్ చేయట్లేదు అనేది మాత్రం ఇప్పుడు అందరి మధ్యలో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. సరే, ఇది ప్రధానంగా ఒక రాజకీయ పార్టీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సమస్య ఇంకా జటిలంగా మారిందే అనిపించట్లేదా మీకు? నిజంగా వాస్తవంగా ఇది సమస్య మీద అయినప్పుడు మీ వరకు కొట్లాడి, మీ యూనియన్ల వరకు వెళ్ళి కొట్లాడి ఫైట్ చేసి అవసరమైతే మీరు విధుల్లో ఉండి కోర్టులో కేసు నడిపించుంటే బాగుండేది. కానీ ఇప్పుడైతే ఈ రాజకీయ పక్షాలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయో అక్కడ గవర్నమెంట్కి ఈగో హట్ అయినట్టు అనిపించింది. అంటే గవర్నమెంట్ కూడా వీళ్ళ ప్రతిపక్షాలతో కలిసి రాద్ధాంతం చేస్తున్నారు. ఇష్యూ కరెక్టే, ఇష్యూ జెన్యునే. అంటే ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు కొన్ని దాదాపు ఇప్పుడు పాత బస్సుల కొనుగోలు అయితేనేంటి, డీజిల్ మీద రిబేట్ అయితేనేంటి, మీకు వచ్చేటటువంటి ఏవైతే బస్ పాసులకు సంబంధించి, అలాగే మిగతా రాయితీలకు సంబంధించిన డబ్బులు రావడం కానీ, ట్యాక్స్ బెనిఫిషియర్స్ కానీ, అలాగే ఉద్యోగుల విషయంలో కొత్త ఉద్యోగాల నియామకం కానీ, ఇది సబబ్గానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రతిపక్షాలు ఇందులో ఇష్యూలు వచ్చాయో అక్కడ ప్రభుత్వానికి కాస్త కేసీఆర్ గారికి ఇబ్బంది కలగడం స్టార్ట్ అయింది. సో మీరు ఇట్లా చేస్తారా, ప్రధానంగా బీజేపీ పార్టీని ఆయన టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. ఇందులో నిజానిజాలు ఉన్నాయా లేవా? సార్, మీరు అడిగినటువంటి సమస్య ఏదైతే ఉన్నదో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అన్ని పార్టీల వారు సపోర్ట్ చేసినటువంటి విషయం 100% కరెక్టు. కానీ ఈ నగర ప్రాంతం అనేది తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగంలో ఈ నగర ప్రాంతం అనేది చాలా తక్కువ భాగం. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతం ఎక్కువ ఉంది. గ్రామీణ ప్రాంతాలలో రాజకీయ నాయకులు ఎక్కువ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి నాయకులు హైదరాబాదుకు రావాలన్నా ప్రతి ఒక్కరు కూడా బస్సులోనే రావాలి, స్టూడెంట్స్లు బస్సులోనే రావాలి. ఎక్కడ ఏ మూలన, ఉదాహరణకు మీకు ఏం చెప్తున్నానంటే, చిన్నపిల్లవాళ్ళు కూడా బస్సు ఎక్కి స్కూల్కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఏదైతే 10th క్లాస్ వరకు విద్యా విధానం చదువుకునేటటువంటి పిల్లలు కూడా తన విలేజ్ నుంచి మండల కేంద్రానికో ఎక్కడైనా కూడా బస్సులో వెళ్లాల్సినటువంటి విధానం. మండలంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్తోని, వాళ్ళ గ్రామ ఎంపీటీస్తో సహా ఎమ్మెల్యే వారు కూడా వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా బస్సులోనే వెళ్ళాలి. ఈ ప్రభుత్వం అందరికీ కూడా కార్ల ఫెసిలిటీ అనేది కల్పించలేదు కదా. ఎవరో కొద్ది మందికి కార్లు అనేటటువంటి సొంత వాహనాలు ఉన్నాయి, మిగతా అందరికీ సొంత వాహనం అనేది మాత్రం ఆర్టీసీ బస్సులో రాసున్నది, ఈ బస్సు నీది నాది మనందరిది. మరి అటువంటి నాయకులు, మేమందరం బస్సులోనే ఎక్కి తిరిగిన వాళ్ళము, బస్సులలో వెళ్ళి చదువుకున్న వాళ్ళము, బస్సులలోనే వెళ్ళి మేము రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళము. కాబట్టి వాళ్ళు హ్యూమన్ బీయింగ్, మానవత దృక్పథంతో ఏదైతే, అందుకే రాజకీయం ఏమన్నారు, రాజకీయం చాలా పవిత్రమైంది, కానీ రాజకీయం తెలియకుండా దాన్ని రాజకీయం చేసేవాళ్ళు అపవిత్రం చేస్తున్నారు కన్నట్టుగా, ఆ రాజకీయ నాయకులు నిజంగా కూడా ఆర్టీసీని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో ఆర్టీసీ కార్మికులకు, అయ్యో పాపం రోజు ఉదయం 4 గంటలకు మన ఊరికి బస్సు, మనమందరం నిద్రలో ఉన్నప్పుడే హారన్ కొడితే మనమందరం లేచిపోయి బస్సు ఎక్కుతాం, పలానా టైం 4 అవుతున్నదని, రాత్రి 9 గంటలకు వచ్చి నైట్ హాల్ట్ చేసే బస్సు ఉంటుంది, 10 గంటలకు వచ్చి నైట్ హాల్ట్ చేసే బస్సు ఉంటుంది, ఆ బస్సు రావడంతో అయ్యో 10 అవుతుంది, నేను పడుకోవాలి, మళ్ళీ అర్లీ మార్నింగ్ పొద్దుగాలని పిల్లవాడిని బడికి పంపించాలి అనేటటువంటి విధానం అక్కడ జనాలలో నాటుకుపోయింది, నాయకులకు అందరికీ కూడా. అందుకే వాళ్ళు ఆర్టీసీ కార్మికులు అని అంటే రెగ్యులర్గా రోజు పర్మనెంట్ చేసేటటువంటి డ్రైవర్లు ఉంటారు, కండక్టర్స్ ఉంటారు. వాళ్ళకి ఏమైపోయిందని అంటే పబ్లిక్ రిలేషన్ పెరిగిపోయి ఉన్నది ఇక్కడ విలేజ్లలో. పట్టణాలలో ఏముంది, వీళ్ళు కమ్యూటర్స్, పట్టణాలలో కమ్యూటర్స్. ఎందుకని ప్రజలు ఇప్పటికి కూడా ఇన్ని 52 రోజులు అవుతుంది కదా, ఎక్కడ కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన దాఖలా లేవు, మాకు బస్సులు వస్తలేవు, మేము స్కూళ్ళకి వెళ్ళడం కానీ ఆఫీసులకు వెళ్ళడం కానీ ఎక్కడ కూడా వాళ్ళు వచ్చి మాట్లాడిన సందర్భాలు దాఖలాలు కనిపించట్లేదు, ఎందుకని? అయితే సార్, ప్రజలు నిజంగా తెలిసినటువంటి ప్రజానికం ఏదైతే ఉన్నదో, ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా, మరి నేను ఇందాక చెప్పాను సార్, ఈ బస్సు ఎక్కంగానే ఈ బస్సు నీది నాది మనందరిది అనేటటువంటి విధానం రాసి ఉంటుంది. అక్కడ పల్లెటూరు జనాలందరూ కూడా మాకు బస్సు వస్తలేదని చెప్పేసి నిజంగా చాలామంది ప్రయాణాలని వాయిదా వేసుకుంటున్నారు. వాళ్ళు అకేషన్ ప్యాసింజర్స్, పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు అకేషనల్ ప్యాసింజర్స్, పట్టణాలలో ఉండేవాళ్ళు కమ్యూటర్సు. ఈ కమ్యూటర్సు మాత్రం రోజు బస్సు ఎక్కేవాళ్ళు, ఈ పల్లెటూళ్ళల్లో ఉండేటల్ వాళ్ళు వాళ్ళకి అవసరాల కొద్ది బస్సు ఎక్కేవారు. వాళ్ళు వాళ్ళ ప్రయాణాలని బస్సులు నడుస్తలేమని చెప్పేసి ప్రయాణాలని వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందని అంటే కొద్ది మంది మాత్రం తన సొంత ఖర్చులతో, తన సొంత డబ్బులతో 100,000 రూపాయలు వెచ్చించి ఆటోలు కట్టుకొని వెళ్తూ ఉన్నారు. కానీ జనాలలో చాలా వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి
ఎక్కడో పల్లెటూరులో చదువుకుంటున్నటువంటి ఒక డిగ్రీ స్టూడెంట్, ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ అవుతున్నాయి సార్ చెప్తాను ఉదాహరణకు, ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి డిగ్రీ స్టూడెంట్స్ ఓయూ క్యాంపస్లోనో ఎక్కడో నిజాం కాలేజీలోనో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి సెంటర్స్ ఎక్కడెక్కడో పడ్డాయి. వాళ్ళు డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారు. ఇంచుమించు గజ్వేల్ ప్రాంతం కానివ్వండి, ఇక్కడ చుట్టూ హైదరాబాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా అప్ అండ్ డౌన్ చేస్తారు. అటువంటి పిల్లలకు ఏమవుతున్నది, బస్సు సరిగ్గా నడవక పాసెస్ వందలాది రూపాయలు పెట్టి పాస్ తీసుకున్నా కూడా అందులో ఆర్డినరీ పల్లెవెలుగు బస్సెస్ నడవకపోవడం మూలంగా ఈ నడుస్తున్నటువంటి ప్రైవేట్ బస్సులలో వచ్చి ఆటోలలో వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏ రకంగా శాపనాపదాలు పెడుతున్నారంటే, అసలు ఈ ఆర్టీసీ కార్మికులు ఏం కోరినరో ఏమో, వాళ్ళు విలీనం అనేటటువంటి ఏందో విలీనం అంటే మాకు తెలియదు, ఈ విలీనం అనేటటువంటి సమస్యను కూడా పక్కకు పెట్టిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళను చేరదీసి వాళ్ళ సమస్యలను పరిష్కరించి అయిపోతుంది కదా, మా పిల్లల చదువులన్నీ ఖరాబ్ అవుతున్నాయి, మా ప్రయాణాలన్నీ పోతున్నాయి, ఈ ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి నడుపుతుంటే ఇప్పటికీ 90 మంది చచ్చిపోయారు నడిపి నడపరాక, అసలు బస్సు ఎక్కినామంటే హైదరాబాద్ పోయేందుకు సురక్షితంగా వెళ్తున్నామా లేదా అనేటటువంటి భయభ్రాంతులకు గురై వాళ్ళు బస్సు రావట్లేదు. వాళ్ళు ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఈ ప్రభుత్వం మేము ఏదన్నా ఎదురుగా మాట్లాడితే, ప్రభుత్వానికి ఎదురుగా మాట్లాడితే మేము తీసుకుంటున్నటువంటి పెన్షన్స్ గినా ఇక్కడ గ్రామస్థాయిలో ఉన్నటువంటి నాయకులు మా మీద ఏమైనా చేస్తారు అనేటటువంటి విధానంతోనే వాళ్ళు మాట్లాడతలేరు తప్ప, నిజంగా ఆర్టీసీ బస్సు అంటే ఆర్టీసీ కార్మికులు అంటే వాళ్ళకు ప్రేమ లేక కాదు సార్. ఇప్పుడు మీరు డిమాండ్స్ కోసం సమ్మె చేయాలనుకున్నారు, ఈ సమ్మెని అందరు దృష్టిలో పెట్టుకుని అందరు యూనియన్లతో మాట్లాడి తీసుకునే నిర్ణయమా, లేదంటే కేవలము ప్రభుత్వానికి కేసీఆర్కు ఏదో ఒక చురక అంటించాలి లేదంటే ఆయనకు ఒక జట్కా ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంలాగా అనిపిస్తుంది. నిజంగా వాస్తవంగా అందరు లీడర్స్తో కలిసి మాట్లాడుకొని కూర్చొని చర్చించుకొని సమ్మెకి వెళ్దాము అని అనుకునే విధంగా అనిపించట్లేదు. ఎందుకనంటే దీనికి ప్రధానంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే, మీరు సమ్మెకి వెళ్ళిన తర్వాత కోర్టుకు వెళ్ళారు, అదే మీరు సమ్మెకి వెళ్లకుండా మీ విధులు మీరు నిర్వర్తించుకుంటూ మీ డిమాండ్స్ కోసం కోర్టుకి వెళ్ళింటే మీ డ్యూటీలు మీకు నడిచేటివి, కోర్టు కూడా ఇచ్చేది తీర్పు. సో ఇవాళ కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోయినా లేకపోతే లేబర్ కోర్టుకి వెళ్ళి మీ సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా, కానీ మీరు అటు సమ్మె చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళారు. ఈ నిర్ణయము రాంగ్ అనిపించలేదా? ఏ నాయకుడు ఏ లీడర్ కూడా మీకు చెప్పలేదా ఈ ఇట్లా సమ్మె చేయడం వల్ల ప్రాబ్లమ్స్, ఒకవేళ ప్రభుత్వం మనకు అనుకూలంగా రాకపోతే ఏం చేయాలని కూడా ఆలోచన చేసుకునే కదా సమ్మెకి వెళ్లాల్సింది. ఇప్పుడు ఈరోజు అదే ఎదురైంది. సో మీకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వలేదు హైకోర్టు. సో ఇప్పుడు సుప్రీం లేబర్ కోర్టుకి వెళ్ళింది. సో అప్పటికే ప్రభుత్వం అంటుంది హైకోర్టు డిసిషన్ తీసుకున్నా లేబర్ కోర్టు తీసుకున్నా మేము సుప్రీంకోర్టు వరకు వెళ్తామని ప్రభుత్వం గట్టిగా ఉంది. సో ఇట్లాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మన భవిష్యత్తు ఏంది, మన కార్మికుల భవిష్యత్తు ఏంది, 50 మంది కార్మికులు ఉన్నాము, మరి అందరితో ఒకసారి మాట్లాడిన తర్వాత మనకు ఒకవేళ వ్యతిరేకంగా వచ్చినా కూడా మనం పోరాడదామా లేదంటే డ్యూటీలోనే ఉండి పోరాడదామా అనుకున్న ఆలోచన ఎందుకు రాలేదు మీకు? సరే, ఏదైతే ఇప్పుడు జేఏసీగా ఏర్పడినటువంటి వివిధ రకాలైనటువంటి యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాతనే జేఏసీగా ఏర్పడ్డాయి. జేఏసీగా ఏర్పడ్డ తర్వాతనే సమ్మె నోటీసు వాళ్ళు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇంకొక జేఏసీ 1గా ఏర్పడినటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా తక్కువ ఓట్లు ఉన్నాయి, వాళ్ళకు తక్కువ మెజారిటీ ఉన్నదన్న ఉద్దేశం మీద ఈ మేజర్గా ఉన్నటువంటి నాయకులు ఏం చేశారనంటే, వాళ్ళందరూ కూడా బేషరతుగా మనకు మద్దతు ఇస్తూ ఉన్నారు. అందరికీ సమస్య జేఏసీ 1 కానివ్వండి, ఇక్కడ జేఏసీ కానివ్వండి, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కానివ్వండి, అన్నీ కూడా ఈ జేఏసీలో భాగస్వామ్యమైనటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి అందరూ మాట్లాడిన తర్వాతనే సమ్మెకి వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు మాది ఏదేముంది, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, మేము కార్మికుల యొక్క వెల్ఫేర్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు మా ఎస్సీ కార్మికులకే కాకుండా మేము అడిగేటటువంటి వెల్ఫేర్ అందరికీ కూడా పనిస్తుంది. ఇప్పుడు ఆర్టీసీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు ధనవంతులు లేరు. ఇప్పుడు ఓసీ నుంచి ఉన్నా అదైనా ఓసీ అయినా కూడా ఆయన ఏమంటారు, ఈబీసీ కిందకి వస్తారు, ఎకనామిక్ బ్యాక్వర్డ్ కాస్ట్. కాబట్టి అందరు గారి పోలే మేము చేసేటటువంటి ఏ వెల్ఫేర్ అయినా కూడా కార్మికులకు అందరికీ పనికిచ్చేటటువంటిది. కాబట్టి మేమేం చేసినామనంటే అందరూ కూడా తప్పకుండా మాట్లాడుకునే వాళ్ళు జేఏసీగా వెళ్ళారు. ఇది ఆర్టీసీలో ఏముంటుంది అంటే ట్రేడ్ యూనియన్తో మమేకమైనటువంటి నాయకులు ఉంటారు. మా వెల్ఫేర్ అసోసియేషన్లో కూడా మా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాకు అదనంగా ఉంటూ కూడా మా సభ్యులు మళ్ళీ ఏదేదో రకమైనటువంటి యూనియన్లో ఉంటారు. ఓ రకంగా చెప్పాలనంటే మా వెల్ఫేర్ అసోసియేషన్ మాటను వాళ్ళ యొక్క ఉద్యోగాలకు ప్రమోషన్స్ కానివ్వండి, వాళ్ళకి ఇక్కడ ప్రమోషన్లో అన్యాయం జరిగినప్పుడు కానివ్వండి, అతనికి ఏదన్నా ఇంక్రిమెంట్ కలవనప్పుడు కానివ్వండి, సంక్షేమ పరంగా మా దగ్గరికి వస్తుంటారు. అదే ట్రేడ్ యూనియన్ ప్రకారంగా అయితే ట్రేడ్ యూనియన్ దగ్గరికి వెళ్తాం. ట్రేడ్ యూనియన్ అనేది ఏంది, కార్మికుడికి కవచం లాంటిది కాబట్టి ఆ ట్రేడ్ యూనియన్ మాటనే ఎక్కువ వింటారు. అయితే వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని సమ్మెకు వెళ్ళడమే జరిగింది. కాబట్టి ఆ జేఏసీ నాయకత్వం తీసుకున్నటువంటిది ఏదైతే ఉందో అందులో ప్రధానంగా మేము కూడా ఆ జేఏసీ నాయకుల మీద ఎంతో గొప్ప
విశ్వాసంతోనే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది కాబట్టి మరి వాళ్ళు జేఏసీ నాయకులు తీసుకున్నటువంటి ఈ రకంగా జరుగుతుందని మాత్రం వాళ్ళు ఊహించలేదని నేను అనుకుంటున్నాను. అది సార్ చెప్పండి, ఇప్పటికీ దాదాపు 52 రోజులు అవుతుంది, జీతాలు లేవు, మరి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? వాస్తవంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక చాలామంది కార్మికులు వాళ్ళకి సమ్మె గురించి కూడా పూర్తి స్థాయిలో ఊర్లలో ఉండే వాళ్ళకి తెలియట్లేదు. అంటే నాయకులు సమ్మె చేస్తున్నారు, ప్రభుత్వం దగ్గర మన డిమాండ్లు నెరవేర్చుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ ఇట్లాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఏంటి మన భవిష్యత్తు అని వాళ్ళు ఇప్పుడు ఆలోచన చేశారా? ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అసలు కార్మికులకు? చాలా ఆలోచన చేశాము, చాలా ఆలోచన చేసి 26 మెట్లు దిగి అన్నీ ఏ మొద్దు మాకు ఉద్యోగాలు ఇస్తే సార్లు సరిపోతుంది అన్న దాయికి దిగజారి వర్కర్లు, ఆ వర్కర్ల మీద కసి సాధించొద్దు, ఇంకా చచ్చిపోయిన మీద పాము మీద ఇంకా రాళ్ళు తీసినట్టు కాదుకుంటా దీన్ని దయవంచి మాకు న్యాయం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. మా విధులు మేము నిర్ణయించుకుంటాం, కానీ ఈ మేము ఏదైతే హైకోర్టుకు పోయినప్పుడు హైకోర్టులో ఏదైతే తీర్పు ఫస్ట్ మాకు అనుకూలంగా వచ్చిందో దాన్ని బేస్ పెట్టుకొని బహుశా అందరూ మనకే వస్తుంది అని చెప్పి ఆలోచన విధానంతో ఆగిరు, లేదంటే అప్పుడే డ్యూటీ ఎక్కేస్తారు. హైకోర్టు మూలంగానే మాకు చాలా దెబ్బ పడ్డది, అది ఫస్ట్ మాకు అనుకూలంగా ఇచ్చి లాస్ట్కు వ్యతిరేకంగా అయిపోయేటకల్లా ఎక్కడక్కడ అందరు సలవడి నిరాశ అయిపోయి మన నిజం చేసుకొని డ్యూటీ ఎక్కుతామని చెప్పి నిర్ణయించుకున్నారు. దాన్ని సానుకూలంగా స్పందించి మమ్మల్ని ఉద్యోగం ఇమీడియట్లీ తీసుకోవాలని చెప్పి మీ తరఫున నేను మా ప్రభుత్వం తరఫున కోరుతున్నాం. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు లేబర్ కోర్టులో ఇష్యూ ఉంది, మీరేమో డ్యూటీలు చేస్తా అంటున్నారు, ఈ సమస్యని ఒక అంటే ఒక వెళ్ళే విధానంలో క్లారిటీ ఉంది అని అనిపిస్తుందా మీకు? గతంలో మీరు సమ్మెకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు, మళ్ళీ సమ్మె విరమిస్తున్నామన్నారు, లేదు మళ్ళీ సమ్మె కంటిన్యూ చేస్తున్నామన్నారు, రెండవసారి నిన్న సమ్మె విరమిస్తున్నామన్నా విధులకు చేరుతామంటున్నారు, ప్రభుత్వం వద్దంటుంది, ఇట్లా సమస్య ఇంకా దీన్ని జటిలంగా అవ్వడం కానీ ఇంకా దీన్ని ఒక వేడిగా ముందుకు తీసుకెళ్ళడం కానీ అనిపిస్తలేదా? పోనీ మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి సార్? ఇప్పుడు ఏదైతే ఉన్నదో చూడండి, స్వయంగా ప్రభుత్వాధినేత అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి స్వయంగా చెప్పడం జరిగింది సార్, మీరు సమ్మె విరమించి రండి, మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మొట్టమొదటిగా మీరు సమ్మె విరమించండి, మీరు సమ్మె విరమించి రండి, మీ యొక్క సమస్యలను నేను సానుకూలంగా తప్పకుండా నేను సాల్వ్ చేస్తాననే మాట కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాటకు విలువనిచ్చేసి అదే రకంగా న్యాయస్థానం మీద ఏదైతే లేబర్ కోర్టు మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక కార్మికులు పాపం చాలా గరీబు కార్మికులు చనిపోతూ ఉన్నారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రభుత్వ పరంగానేమో మీరు సమ్మె విరమించిరండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు, సామాజిక సంఘాలన్నీ కూడా మీరు సమ్మె విరమించండి, ఆయన టైం ఇచ్చాడు రండి మీరు 5 తారీఖు అర్ధరాత్రి వరకు మీరు జాయిన్ కండి అన్నారు, కానీ దాదాపు 48,000 మంది కార్మికులు ఉండగా కనీసం ఒక 500 మంది కూడా జాయిన్ కాలేదు, అది కూడా అవకాశం ఎందుకు వినియోగించుకోలేదు? అంటే మీరు అప్పటికే కోర్టు మా వైపు ఉంటుందని అనుకున్నారా? 100% ఓకే. ఏదైతే కోర్టు సర్వోన్నతం, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సర్వోత్తమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు, మనమందరం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నోళ్ళం, మనం న్యాయ వ్యవస్థను ఎప్పుడు విమర్శించకూడదు, విమర్శించలేము కూడా, ఆ అధికారం మనకు లేదు, కాబట్టి మనం న్యాయ వ్యవస్థ మీద మామూలు చిన్న కార్మికుడికి చిన్న అర్ధనగ్నంగా బట్టలు లేనటువంటి వ్యక్తి కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, మేము కూడా న్యాయ వ్యవస్థను నమ్మినాము, న్యాయ వ్యవస్థ మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది కదా అన్న ఉద్దేశం మీద మేము 5వ తారీఖు నాడు జాయిన్ కాకపోవడం అనేది జరిగింది. అంతే తప్ప ఇందులో ఏదో ముఖ్యమంత్రి గారిని ఆయన రాజు తలుసుకుంటే ఏమైనా చేయగలరు. అంటే వాళ్ళు బేషరతుగా కాకుండా వాళ్ళ డిమాండ్స్ కొన్ని ఉన్నాయి, ఏ సంఘంలో చేరొద్దని, సో మళ్ళీ ఫ్రెష్గా రిక్రూట్ అయినట్టుగా జాయిన్ కావాలని చెప్పినట్టుగా తెలిసింది, అది నిజమేనాది? ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇటు ఆర్టీసీ మేనేజ్మెంట్ కానివ్వండి, పెట్టినటువంటి షరతులతో కూడినటువంటి మెమోరాండం ఏదైతే ఉందో ఆర్జీ పత్రం లీకౌట్ కాలేదు, ఏ రకమైనటువంటి షరతులతో వాళ్ళు డ్యూటీలకు తీసుకుంటారు, ఏ రకమైనటువంటి కండిషన్స్ పెట్టారో మాకు తెలియదు, కానీ ఇది ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఇది రోజు కష్టపడేటటువంటి కార్మికుడి కంటే కూడా ఎక్కువ పనిచేసేటటువంటి కార్మిక వ్యవస్థ ఇది. ఈ కార్మిక వ్యవస్థకు ట్రేడ్ యూనియన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఏ ట్రేడ్ యూనియన్లో చేరబోను అని అంటే అది కుదరదు. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 7,000 మంది రిటైర్మెంట్ అయిపోయారు దాదాపుగా. ఇప్పుడు ఉదాహరణకి మా ఇక్కడ జేబీఎస్ కంటోన్మెంట్ డిపోలలోనే ఒక్కొక్క డిపోలో రోజుకు 20-30 మంది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ డిపో ఉన్నది పిక్క డిపో, రోజుకి 20 మంది డబల్ డ్యూటీలు చేయాల్సినటువంటి పరిస్థితి రేవాళ్ళు. అదే సిటీ డిపోలో అంటే రోజు 90 మంది
నుంచి 100 మంది దాకా డబల్ డ్యూటీ చేసినాడు. ఇట్లా రోజు చేసుకుంటూ పోతే తన యొక్క కండలని కరిగిపోయి అతను తొందరగా అనారోగ్యం పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మికుడికి ఏందనంటే ఎప్పుడే కానీ యూనియన్ మాటనే నమ్ముతారు, యూనియన్ మాటనే నమ్ముతారు. ఏ ఒక్క కార్మికుడు కూడా చేజారిపోలేదు, కేవలం చనిపోయినటువంటి వ్యక్తులే. 5వ తారీఖు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు డెడ్లైన్ పెట్టినా చనిపోయినటువంటి కార్మికులే 5వ తారీఖు నాడు ఉదయం ఆడాడ ఉన్న వరుస నుంచి సమ్మెలో ఉన్నటువంటి దాంట్లో కేవలం చనిపోయినటువంటి వాళ్ళే సమ్మె నుంచి మైనస్ అయినారు. కానీ ఏ ఒక్క కార్మికుడు కూడా ఒక సూపర్వైజర్ కూడా ఉద్యోగంలో చేరలేదు. కానీ మరి ఆ షరతులకు అంగీకరించి ఒక డ్రైవర్ కానీ ఒక కండక్టర్ కానీ వెళ్ళినప్పుడు అతని లైన్ మీద నానా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఆపదలు వస్తూ ఉంటాయి. మరి దానికి అంత నాయకత్వం వహించేది ట్రేడ్ యూనియన్. మరి ఆ ట్రేడ్ యూనియన్ కాదని అతని డ్యూటీలోకి పోతే తనను పట్టించుకునే వారు ఉండరని చెప్పేసి కూడా కార్మికులు ఎవరు వెళ్ళకపోవడానికి ఇది బలమైనటువంటి కారణం. మరి ఇప్పుడు సమ్మె విరమించి విధుల్లోకి రావాలని ట్రేడ్ యూనియన్ ఓకే చేస్తేనే మన జేఏసీ నాయకులు ఓకే చేస్తారా, ఇవాళ విధుల్లోకి చేరాలని చెప్పారా? ఇప్పుడు జేఏసీ వాళ్ళు పిలుపునిచ్చారు కాబట్టి అందులో ట్రేడ్ యూనియన్స్ కూడా ఓకే చెప్పిందా మీ విధుల్లోకి చేరనని? ట్రేడ్ యూనియన్స్తో కూడినటువంటి జేఏసీ బృందమే సమ్మెను విరమిస్తూ ఉన్నాము, మనం రేపటి నుంచి అందరం డ్యూటీలకు వెళ్దాము అని అన్నారు. కాబట్టి అందరూ అందులో ఉన్నటువంటి సూపర్వైజర్స్ అసోసియేషన్ కానివ్వండి, వివిధ ఎంప్లాయీస్ యూనియన్ కానివ్వండి, SWF కానివ్వండి, BC వెల్ఫేర్ అసోసియేషన్. ఎందుకని ఇప్పుడు ఈ మనం JPS దగ్గర చూస్తే ఎక్కువ అసలు కార్మికులు కూడా ఎవరు లేనట్టే ఉన్నారు, ఎవరు కనిపించట్లేదు, మొత్తం పోలీసు వాళ్ళే ఉన్నారు కదా. ఉదాహరణకి ఇప్పుడు కంటోన్మెంట్ డిపోలో దాదాపుగా 800 మంది స్టాఫ్ ఉంటుంది, ఇక్కడ పికెట్ డిపోలో ఇంచుమించు 294 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఉదయం డ్యూటీల కోసం రావడం జరిగింది. డ్యూటీల కోసం వస్తే వాళ్ళని కనీసం బస్ స్టాండ్ మెట్లు కూడా ఎక్కనీయకుండా పోలీస్ సిబ్బంది పోలీస్ బందోబస్తు లోపల వాళ్ళని కనిపించిన వాళ్ళని కల్పించినట్టుగా అయితే ఉదాహరణకి ఏంటంటే పోలీసు వాళ్ళు మాకు అగనిష్టగా ఉన్నారని నేను చెప్పలేను. పోలీసు వాళ్ళు మీడియా పాయింట్ దగ్గర మీటింగ్ కట్టుకోవడానికి సహకరించారు, వాళ్ళంతా ఇది చేశారు. ప్రభుత్వ పరంగా అటు మేనేజ్ పరంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి పాలనాపరమైనటువంటి ఉత్తర్వులు వచ్చాయేమో తెలియదు. కానీ జేబులు కూడా చెక్ చేసి ఐడెంటిటీ కార్డులను గుంజుకొని నువ్వు ఆర్టీసీ డ్రైవరే ఉన్నావు, నువ్వు ఆర్టీసీ కండక్టర్వే ఉన్నావు అని చెప్పేసి వాళ్ళని అందరినీ మన మొబైల్ వ్యాన్లలో తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడతాం. దాంట్లో ఇప్పటివరకు 2 గంటల దాకా కూడా చాలామంది ఉండేది. మీరు చూశారు ఇందాక ఇప్పటిదాకా ఎక్కడ కిలోమీటర్ అంటే ఇక్కడ మన క్లాక్ టవర్ వరకు, ఇక్కడ టివోలి, అక్కడ మన లాల్ బజార్ కార్ఖానా వరకు కూడా ఉన్నారు. కాబట్టి కార్మికులందరూ 2 PM దాకా ఉండి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఫైనల్గా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు, మరి మీరు ఇచ్చినటువంటి పిలుపు పిలుపుకు అర్థం ఏంటి అసలు? మరి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు జాయిన్ అవుతారు, ఏం జరుగుతుంది మరి దీనికి, దీని సమస్యకు పరిష్కారం ఏంటి మీరు ఇచ్చిన మీరు తీసుకున్న నిర్ణయానికి? ఇప్పుడు సరే మేమేమంటున్నామని అంటే ఈ ఆర్టీసీ బస్సు మీద ఆధారపడి మేము సేవ చేస్తూ బతుకుతున్నటువంటి వాళ్ళం. మేము బస్సు ప్రయాణికుల మీద ఆధారపడే ప్రయాణికులు బస్సు మీద ఆధారపడి లేరు, బస్సే ప్రయాణికుల మీద ఆధారపడి ఉన్నది. ప్రయాణికులు ఎక్కనంత కాలం బస్సు బతికినా లాభం లేదు, సచ్చినా లాభం లేదు. కాబట్టి ఏదైతే ఉందో ఈ జనాలు మా బస్సు చచ్చిపోతుందో ఏమో, మాకు బస్సు ఊరికి రాకపోతే మా ప్రయాణాలు ఎటైతాయో ఏమో, మా పిల్లలు ఉన్నత చదువులకు పోతారా లేదా, నా పిల్లవాడిని నేను గొప్ప చదువులు చదివించాలనుకుంటున్నా, హైదరాబాద్ మహానగరంలో ఒక మన ఏంది ఐపీఎస్ ఐఏఎస్ చదివించాలనుకుంటున్నా, గాంధీ మెడికల్ కాలేజీలో ఉస్మాన్, దానికోసం ప్రైవేటీకరణ చేస్తా అంటున్నా, మీకంటే ఎక్కువ ఉత్తమ సేవలు అందిస్తానని ప్రభుత్వం చెప్తుంది కదా మరి సార్. ఒకటి ఇప్పుడు ఉదాహరణకి స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రాంతం ఎక్కువని మనం అనుకున్నాం, ప్రతి పల్లె ప్రాంతానికి పల్లె వెలుగు బస్సు సౌకర్యం లేదు. కొన్ని రూట్ల దగ్గర నుంచి జంక్షన్స్ నుంచి ఆటోలలో వెళ్ళిపోతారు. ఆటో సాయంత్రం 8 దాటిందని అంటే ఆ ఊరికి వెళ్లాల్సిన వాళ్ళు ఇద్దరే ఉంటారు. ఆ ఇద్దరి కోసము ఆటో రమ్మంటే నేను రాను, నాకేం లాస్ అయిపోతుంది, నేను ఇద్దరిని తీసుకొని ఆ పల్లె ప్రాంతం పోతానని. అప్పుడు ఆ ప్రయాణికుడు నడుముకు చేతుల అది చుట్టగిక్కునే సంచిలా పైసలు దాచుకున్న పైసలు, అయ్యా ఆ అందరి పైసలు నేను ఇచ్చి పోతానంటే రానన్నటువంటి వ్యక్తి ఆ 7 ప్రయాణించేటటువంటి పైసలు ఇస్తే నేను వస్తానంటాడు. మరి ప్రైవేటు వాళ్ళు రేపు నైట్ అవుట్ చేస్తే ఉదాహరణకి ఇక్కడ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఒక గజ్వేల్ అవుతన ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఒక జగదేవ్పూర్ ఊరో ఒక వెంకటాపూర్ ఊరో ఉన్నది, ఎర్రవల్లి ఊరో అనేది ఉన్నది. ఈ ఆర్టీసీ బస్సు పోతే ప్రజ్ఞాపూర్ దాకా బండి ఫుల్ పోతుంది. అక్కడ ప్రజ్ఞాపూర్ నుంచి అది ఇంటీరియల్ కాబట్టి ఆ ఎర్రవల్లి పోయేటోళ్ళు లేకపోతే వెంకటాపూర్ పోయేటోళ్ళు 3 or 4 ఉంటారు. మరి ఆ 3 or 4 అయినా కానీ ఆర్టీసీ బస్సు వెళ్తూ ఉన్నది.
మరి మీరు ఇంతమంది ఉన్నారు, నేను ప్రజ్ఞాపూర్కి మలుపుపోతాను ఆర్టీసీ బస్సు అనట్లేదు, కానీ రేపు ప్రైవేటు వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు జనాలు లేకపోతే వాళ్ళు ఇప్పుడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు అంటున్నారు, కానీ ఈ ప్రైవేటు వాళ్ళు లాస్ట్లో నడపరు సార్. ఇప్పటికే ఆర్టీసీలో పెట్టినటువంటి స్పెషల్ హైర్ బస్సెస్ ఏవైతున్నాయో అదే హైర్ బస్సెస్, వాళ్ళ హైర్ బస్సెస్ మాకే ఇప్పటికీ లాస్ వస్తున్నది అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. వాళ్ళకు కిరాయిలు పెంచుకోకుండా మాత్రం నడపలేరు. అది ఆర్టీసీ అందించినటువంటి సేవల కంటే గొప్పగా ప్రైవేట్ అందిస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. చెప్పండి కృష్ణ గారు, ఇప్పుడు ప్రభుత్వం అంటుంది సెంట్రల్ గవర్నమెంట్ వెహికల్ అమెండ్మెంట్ చట్టం ప్రకారం 50% ప్రైవేట్ భాగస్వామ్యం నెలకొల్పాలి అంటుంది. ఒకవేళ 50% భాగస్వామ్యం తీసుకొస్తే కనుక ఇప్పుడున్నటువంటి 48,000 మంది కార్మికుల భవిష్యత్తు ఏమైంది? ఎవరైనా వెళ్ళిపోయే అవకాశం ఉందా, లేదంటే ఉన్న వాళ్ళని ఏమైనా అడ్జస్ట్ చేస్తారు? అసలు ఏంది ఈ హైయర్ బస్సెస్ అంటున్నారు, అలాగే ప్రైవేట్ బస్సెస్ అంటున్నారు, దీన్ని కూలంకుషంగా ఏం జరగబోతుందని మీరు క్లియర్గా చెప్పండి సార్. ఇప్పుడు హైయర్ బస్ అని అంటే ప్రభుత్వం బస్సులు కొనలేనటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులకు టెండర్స్ ద్వారా బస్సులను కేటాయించే విధానము హైయర్. ఈ బస్సు ఆ ఓనరే, మెయింటెనెన్స్ కానివ్వండి డీజిల్ కానివ్వండి ఆ ఓనరే భరించాలి. కార్పొరేషన్ అప్పుడు ఏమి ఇస్తుంది అని అంటే కిలోమీటర్కు 20 రూపాయల, 21 రూపాయ, 24 రూపాయల అనేటటువంటి విధానంతో ఇస్తుంది. ఆ బస్సు రోజుకు 360 కిలోమీటర్లు నడుస్తున్నది అని అనుకోండి, 15 రోజులకోసారి నెలకోసారి వాళ్లకు బిల్లు చెల్లిస్తాం ఆ నడిచినటువంటి కిలోమీటర్లకు. అప్పుడు ఏముంటుంది, కండక్టర్ కార్పొరేషన్ కండక్టర్ ఉంటాడు, డ్రైవర్ ఏమో ఈ బస్సు ఎవరైతే ఆర్టీసీకి హైర్ పెట్టిండో ఆ బస్సు ఓనరు ఆ డ్రైవర్ను అపాయింట్ చేసుకుంటాడు. ఆ డ్రైవర్ను నా బస్సు నడపడానికి ఈ డ్రైవర్ను నేను నియమించుకున్నాను, ఇతన్ని మీరు మెడికల్కి పంపండి అన్నప్పుడు ఆ డ్రైవర్ను మేము మెడికల్ ఫిట్నెస్ కోసం పంపి ఇతను ఫిట్గానే ఉన్నాడు బస్సు నడపడానికి అని చెప్పేసి మేము ఇచ్చిన తర్వాత ఆ బస్సు మా షెడ్యూల్ సర్వీసు 6 గంటలకు పోయేది ఉన్నది అన్నప్పుడు 5:45 వచ్చి అతను డిపో గేట్ దగ్గర బస్సును పెడతాడు. అప్పుడు మా కండక్టరు ఆ బస్సును తీసుకొని పోయి నడపడము, అది హైర్ ఆర్టీసీ, అది ఆర్టీసీ బస్సుతో సమానమే. కానీ అది ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఫ్యాటల్ యాక్సిడెంట్ కానీ, మేజర్ యాక్సిడెంట్ కానీ, మైనర్ యాక్సిడెంట్ కానీ, ఏ రకమైనటువంటి యాక్సిడెంట్ అయినా కూడా మేము కార్పొరేషన్ మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అదంతా ఓనర్, బస్సు ఓనరే చూసుకుంటాడు. ఇది ఆర్టీసీలో ఉన్నటువంటి ఒక హైయర్ బస్సు విధానం. ఇప్పుడు ప్రైవేటైజేషన్ అనేది ఏదైతే ఉన్నదో, గౌరవ ముఖ్యమంత్రి గారు 50% ప్రైవేటైజేషన్ చేస్తాననేది, స్టేజ్ క్యారియర్స్కు పర్మిట్ ఇస్తాననేది ఏదైతే ఉన్నదో, ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో మనం చూస్తూ ఉన్నాం. సికింద్రాబాద్ నుంచి సనత్ నగర్, సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం వెళ్తున్నటువంటి సెట్విన్ సర్వీస్ అనేటివి ఏవైతే ఉన్నాయో, బస్సు వాళ్ళదే, డ్రైవర్ వాళ్ళదే, కండక్టర్ వాళ్ళదే, అది ప్రైవేటైజేషన్ కిందికి వస్తుంది. అది ఏమైపోతుంది అని అంటే వాళ్ళు మొత్తం బస్సు నడిపేటోళ్ళను వాళ్ళే తెచ్చుకుంటారు, డబ్బులు వసూలు చేసుకొని టికెట్లు ఇచ్చుకోవడానికి వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు ఇంకా కొన్ని రూట్లలో సర్వీసెస్ బస్సులు నడుస్తూ ఉంటాయి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉదాహరణకు 4-5 గంటలకు కనుక వెళ్ళి చూస్తే ఒక బస్సు వెళ్తుంది, ఇక్కడ రామలింగపల్లి కీసరా అటు నుంచి జైదాపూర్ దాకా వెళ్తుంది. ఆ సర్వీస్ బస్సులు అంటారు, టికెట్లు వాళ్ళే ఉంటారు, కండక్టర్ వాళ్ళే ఉంటారు, డ్రైవర్, అది మొత్తం ప్రైవేటైజం. వాళ్ళు కాలు ఏం చేస్తారు, ప్రభుత్వానికి ట్యాక్సీ కడతారు అంతే, అది ప్రైవేట్. ఈ హైర్ అనేది ఏదైతే ఉన్నదో మా అధీనంలో నడిచే, మా పెత్తనం దారిలో నడిచేటటువంటి ప్రైవేట్ బస్సులు మీ పెద్ద మీ టైమింగ్స్ ప్రకారం నడవదా, అంటే మీ యజమాయిషి ప్రకారం నడవవా? ఏవి ప్రైవేట్ బస్సులు ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఆ ప్రైవేటులకు రూట్లను కేటాయించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేటటువంటి 1,850 రూట్లను నేను ప్రైవేటైజేషన్ చేస్తా, 5,100 బస్సులను నేను ప్రైవేటులకు స్టేజ్ క్యారేజర్లుగా ఇస్తా అని అంటున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు సెలెక్టెడ్ రూట్లో, ఉదాహరణకి జూబ్లీ బస్ స్టేషన్ నుంచి బెంగళూరు వెళ్లాల్సినటువంటి రూట్లో, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శ్రీశైలం వెళ్లాల్సినటువంటి రూట్లో, మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి ఓ ధర్మపురి వెళ్లాల్సినటువంటి రూట్లో, వేములవాడ వెళ్లాల్సినటువంటి రూట్లలో వాళ్ళకి ఆ ప్రైవేటులకు మీరు ఈ రూట్లోనే మీ బస్సులను నడుపుకోవాలి అని పర్మిషన్ ఇవ్వడం ఏదైతుందో అది స్టేజ్ క్యారియర్స్గా వాళ్ళు ఆ రూట్లోనే నడుపుకోవాలి, వాళ్ళ డ్రైవర్లతోని, వాళ్ళ బస్సులతోని, వాళ్ళ కండక్టర్స్తోని అంతే. ఆ రూట్ల మీద మా పిత్తనం దారి ఉండదు. అది ప్రైవేటైజానికి హైర్ బస్కు ఉన్నటువంటి తేడా అది. కాబట్టి ఒకవేళ ప్రైవేటైజానికి ఇచ్చినప్పుడు మా దగ్గర కండక్టరు రిక్రూట్మెంట్ ఉండదు, డ్రైవర్ రిక్రూట్మెంట్ కూడా ఉండదు. ఒక బస్సు మీద 6 ఆధారపడి బతికే వాళ్ళం. ఒక డ్రైవర్ కండక్టరే కాకుండా మెయింటెనెన్సు, ఒక సూపర్వైజరు, ఒక ఏడీసీ, వీళ్ళంతా ఒక 1:6 ఒక బస్సు అంట 6 జీవనాధారం అవుతున్నది బస్సు. అటువంటప్పుడు ఈ 5,100 బస్సులను ప్రైవేటు
వాళ్ళకి ఇస్తే 5100 × 6 మెంబర్స్ ఎంతమంది నిరుద్యోగులు అవుతారు? అది దాని మీద మేము అడుగుతూ ఉన్నాము. ప్రైవేటైజన్ చేయకుండా మీరు హైయర్ బస్సులను తీసుకున్నా సరే కొంతమంది డ్రైవర్లు తగ్గిపోతారు అంతే, కానీ మిగతా ఉద్యోగస్తులకైతే అవకాశం ఉంటుంది కదా అనేది మా యొక్క విధానం. అది హైయర్ బస్సుకి ప్రైవేటైజన్కి తేడా. హైయర్ బస్ ఉంటేనేమో కండక్టర్లు ఉంటారు, డ్రైవర్ ఉండరు. బస్సు ప్రైవేట్ అయితేనేమో మొత్తం డ్రైవర్ వాళ్ళే, కండక్టర్ వాళ్ళే, అంతా మెయింటెనెన్స్ కూడా వాళ్ళదే, మాకేం సంబంధం ఉండదు. ఇప్పుడు ఎన్ని బస్సులు ప్రైవేటీకరణ చేయొచ్చు? ఇప్పుడు 50% అంటే దాదాపు సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 10400 బస్సులతో నడుస్తూ ఉన్నది. 10400 బస్సులతో నడుస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు 5100 బస్సెస్ని ప్రైవేటైజన్ చేస్తానంటున్నారు. కాబట్టి మిగిలేటివి ఏముంది? 5300 బస్సులు. ఈ 5300 బస్సులల్లో ఆల్రెడీ సంస్థలో ఉన్నటువంటి అది స్క్రాప్కి వచ్చినటువంటి బస్సులే ఇంచుమించు 2000 దాకా పైన ఉన్నాయి. ఇక అవి ఇంకొక 1-2 ఏళ్ళ లోపల ఆ బస్సులు కూడా స్క్రాప్ అయిపోతాయి. ఇక మా మిగిలినటువంటి బస్సులు 5000 బస్సులలో ఏముంటాయి? ఇక అంతే ఉంటాయి. ఇక అది మెల్లమెల్లగా మొత్తం ప్రైవేటైజానికి పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి జీవోను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళ ఉద్దేశంలో ఏమున్నదో తెలియదు. ఒకవేళ ప్రైవేటైజంతోనే మెరుగైన సేవలు చేస్తారు అని అనుకుని వాళ్ళ ప్రభుత్వ ఆలోచన విధానమా మాకు తెలియదు. మేము చిన్న కార్మికులము, వాళ్ళంతా మేధా సంపత్తులం కాము. అది మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏదైతే ఉందో ఇటు హైయర్కి ప్రైవేటైజన్కి తేడా నేను ఇవ్వడం జరిగింది. ప్రైవేటైజన్ చేయడం మూలంగా మాత్రం ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ప్రైవేటైజన్కు ఇచ్చినటువంటి విధంగానైతే ఈ ప్రైవేటు వాళ్ళు వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉండదు, మంచి లాంగ్వేజ్ విధానం రాదు. ఏ బస్సులో అయినా ఒక డాక్టర్ ఎక్కుతున్నాడు, ఒక ఎంఆర్ఓ గారు ఎక్కుతున్నారు, ఒక టీచర్లు ఎక్కుతూ ఉన్నారు, వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ అధికారులందరూ కూడా బస్సులలో పోతున్నారు. అటువంటి వాళ్ళకి ఏమైపోతుంది అని అంటే ఆర్టీసీ కండక్టర్ అయితే ఒక శిక్షణతో కూడినటువంటి కండక్టర్, వే ఆఫ్ టాకింగ్, మర్యాద, ఈ రకంగా మేము ప్రతి 6 నెలలకోసారి 6 సంవత్సరానికోసారి వాళ్ళకి క్లాసెస్ పెట్టి ప్యాసింజర్లను వస్తే సార్ అనేటటువంటి విధానంతో సంబోధించాలి, రండి మేడం అని చెప్పేసి కూర్చోబెట్టాలి, ఆ రకంగా ఉంటాయి. ప్రైవేట్ వల్ల అయితే ఆ రకమైనటువంటి ఈ పెరుగుతున్నటువంటి ఆధునిక సమాజం లోపల ఈ మర్యాద అనేది ఈ ప్రైవేట్ బస్సులకు ఇస్తే కనుక ప్రయాణికులకు ఆ విధానం దక్కకపోవచ్చు అని మాత్రం గ్యారంటీగా చెప్పగలం నా అనుభవంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ప్రధానంగా ఏంటంటే మా డిమాండ్స్ కోసం మేము సమ్మె చేశాము, కానీ కోర్టు మీద ఉన్నటువంటి ఒక గౌరవంతో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశంలోనే మేము డిమాండ్స్ కోసము పోటీ అదే సమ్మె చేశాం తప్ప మేము వ్యక్తిగతంగా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మేము ఆల్రెడీ ఒక మెట్టు దిగినాము. సో ఇప్పుడు మా ఉద్యోగాల్లో మేము మమ్మల్ని చేరనీయండి, మా పనులు మేము చేసుకునియండి, మా బస్సులకు మమ్మల్ని దగ్గర చేయండి అని అడుగుతున్నారు. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఏంటంటే మనం ఒక మెట్టు దిగిన తర్వాత ప్రభుత్వం ఏంటంటే పూర్తి స్థాయిలో బేసిజాలకు వెళ్లకుండా కూడా కార్మికులను దృష్టిలో పెట్టుకోవాలి. కార్మికుల యొక్క జీవితాలు కావచ్చు, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, వీళ్ళన్ని దృష్టిలో పెట్టుకొని సరే ఏ కార్మిక సంఘాలైనా ఏ కార్మికులైనా ట్రేడ్ యూనియన్స్ మాట వినక తప్పదు. సో యూనియన్ల మాట కాదని వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేయలేరు. ఒకవేళ చేసినా కూడా గతంలో ఈ ప్రభుత్వం కావచ్చు, ఇంకా ఫ్యూచర్లో ఇంకొక ప్రభుత్వం వస్తుంది అప్పుడు, కానీ కలకాలం ఉండేది ఆ యూనియన్ల దగ్గర వీళ్ళు ఉంటారు, వీళ్ళ మాట యూనియన్లు వినాలి. సో ఇట్లా జరుగుతున్న వాతావరణంలో వాళ్ళు వచ్చేసారు సమ్మెకి. సో మేము తప్పు చేశాము, మేము ఒప్పు చేశామా కాదు, ముందు మేము మా డిమాండ్స్ కోసం మేము పోరాటం చేసినాము అవ్వలేదు. సో ఇప్పుడు మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇది ప్రభుత్వానికి ఒక మంచి సూచన ఏంటంటే ఈ ఇలాంటి సమయంలో కనుక వాళ్ళని కార్మికులని ఎవరైతే ఉన్నారో వాళ్ళని విధుల్లోకి చేరమని చెప్పేసి తీసుకుంటే కనుక ప్రభుత్వం పైన ఇంకా పారదర్శకత పెరుగుతుంది, ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా సరైంది అని కూడా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయగలదని కార్మికులు కూడా ఒక భయం అయితే క్రియేట్ అవుతుంది. సో దీని ఇష్యూని ఇంకా జటిలం చేస్తూ ఇష్యూని ఇంకా బలంగా లాగడానికి ప్రయత్నం చేస్తే కనుక ఇంకా అనర్థాలు ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మంచిది కాదు. ఇవాళ ఈ కార్పొరేషన్ కొట్లాడుతుంది, రేపు ఇంకో కార్పొరేషన్ కూడా కొట్లాడుతుంది. కానీ ఇంతకాలం మనం ఒక తొక్కిపెట్టి నియంత్రణ కూడా చేయకుండా ఉంటేనే ప్రభుత్వానికి మంచిది. సరే కోర్టు ఏది చెప్పినా కూడా, లేబర్ కోర్టు ఏది చెప్పినా కూడా చివరాఖరిలో నిర్ణయం తీసుకుంది మీరే. మీ పిల్లలుగా కావచ్చు, మీరు చూపించాల్సినటువంటి ఒక ఔదార్యం ఏదైతే ఉందో దాని మీ పట్ల గౌరవం కావచ్చు. సో అది మీరు నిర్వర్తిస్తారని నెరవేరుస్తారని కూడా కార్మికుల తరఫున మేము కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.
Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to... Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.